రాయలసీమ అభివృద్ధి కోసం హైకోర్టు ఏర్పాటు చేరకు విఘాతం కలగకుండా ఉండేందుకు రాయలసీమ మేధావులు ఈ ప్రాంత నాయకులతో వైసీపీ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసిన పోరాటం చేస్తామని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న ప్రధాన ఆశయంతోనే మూడు రాజధానుల విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అనేది తమ నిర్ణయమని ఇది సరైంది కాదని టీడీపీ దానికి వందపాడుతున్న పార్టీలు బహిరంగంగా ప్రకటించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీబాబు ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాల్సిన రాజధాని రాకుండా నష్టపోయిందని రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ శివరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్న విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టినట్టు మాట మనం ఈరోజు చూసాం. ఆ ఎన్నికలలో మనం ఓడిపోతే మనం వికేంద్రీకరణకు అంగీకరించినట్టు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఓటమి పాలయ్యాడు అంటే వికేంద్రీకరణకు అమరావతి ప్రాంతంలో మ్యాండేట్ ఇచ్చారటువంటిది ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? తాను పదే పదే మాట్లాడుతున్నాడు చిన్న డెవలప్మెంట్ చేయలేదు, మూడు రాజధానులు ఎక్కడ నిర్మిస్తాడు అని చెప్పి. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మేము అన్నటువంటి ప్రాంతాలు రాజధానులు కాదు, ఉన్నటువంటి సిటీస్. మేము కొత్తగా నిర్మించాల్సిన పని లేదు, విశాఖపట్నంను కొత్తగా నిర్మించాల్సిన పని లేదు, కర్నూలును కొత్తగా నిర్మించాల్సిన పని లేదు. నిర్మించాల్సింది అమరావతిని. నువ్వు 12,000 కోట్లు పెట్టావు, నువ్వు 5 సంవత్సరాలు ఏం నిర్మించావు? అక్కడ టీ హోటల్ లేదు, అక్కడ ఎవరిది తప్పు? నీదే మాదే. ఎందుకు హైదరాబాద్ అనుబంధం పెంచుకున్నావు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అక్కడ ఉద్యోగం చేసేవాడు. అక్కడికి పోయేటువంటి మన ప్రాంత వాళ్ళు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు జూకుపోతారు, లేకపోతే అన్ని ప్రాంతాలకు వెళ్తారు. హాస్పిటల్స్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వారం రోజులు హైదరాబాద్కి ఎంతో ఇన్కమ్ వచ్చేది. అదే విజయవాడలకు వచ్చిన వాళ్ళను, పొద్దున్న వాళ్ళను ఒకరోజు నిలబడమంటే ఏ ఒక్కరు నిలబడట్లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ కన్జర్వేటివ్ టౌన్. మేము తప్పులు పట్టట్లేదు, మాకు విజయవాడ అంటే కూడా చాలా ఇష్టం, గుంటూరు అంటే కూడా చాలా ఇష్టం. ఆ ప్రాంతంలో కాకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక రాజధాని నిర్మింపజేసావు, అక్కడ ఎవరు నిలబడట్లేదు. వచ్చిన వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా రెండో రోజు ఉండటం లేదు. అదే వైజాగ్ అటువంటిది కానీ మనం నిర్మింపజేస్తే ఇటు కలకత్తా నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఇటు నెల్లూరు నుంచి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక వారం 10 రోజులు ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. టూరిజంగా కూడా ఎంతో ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇటువంటివన్నీ లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అయితే అమరావతి అనేది అక్కడ కూడా డెవలప్ చేద్దాము అంటున్నాం, అక్కడ ఒక శాసనసభ రాజధాని పెట్టండి అని అంటున్నాం. విశాఖపట్నంకు కర్నూలుకు కొత్తగా చేయాల్సింది లేదు. అక్కడ మన కర్నూలులో హైకోర్టు అంటే పెడితే అలైడ్స్ కోర్సు వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అది మా రిక్వెస్ట్, దాన్ని మేము అడుగుతున్నాం. అది జరిగితే మంచి జరుగుతుంది. ఎందుకంటే శ్రీబాబు ఉడంబడిక ప్రకారం గతంలో రాజధానిని వదులుకున్నాం రాయలసీమ వాళ్ళం. మాకున్నటువంటి రాజధాని తెలుగు ప్రజల కోసం, తెలుగు ఐక్యత కోసం రాజధానిని వదులుకొని ఈరోజు వదులుకున్న రాజధానికి కనీసం హైకోర్టు కూడా పెడతాము అని అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారని అంటే మేము ఎవరు ఎంత ఏడ్చారండి? మేము అమరావతిలో వాళ్ళ కోసం ఫైట్ చేస్తారంట మేము, ఆ కార్పొరేట్ రైతుల కోసం. ఆ కార్పొరేట్ రైతుల కోసం మమ్మల్ని తిరుగుతూ ఉంటారు. వీళ్ళతో కలిసి వీళ్ళకి మాకు బద్ద వ్యతిరేకి, బీజేపీ బద్ద వ్యతిరేకి అని మాట్లాడుతున్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అంతా ఒక స్టేజ్ పైన కూర్చొని ఎవరిపైన దండయాత్ర? వెనుకబడిన ప్రాంతాలపైన దండయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారిపైన దండయాత్ర. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిపైన దండయాత్ర? ఆయన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పిస్తున్నాడు కాబట్టి ఆయన పైన ద్వేషం. మేమందరము కలిసి గౌరవ మా రాయలసీమకు సంబంధించిన మంత్రులతో, సాంసభులతో, నాయకులతో అందరితో సంప్రదించి త్వరలో ఒక జేఏసీ ఏర్పాటు చేసి అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత ఇంట్రెస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారో వికేంద్రీకరణకు మద్దతుగా మేమందరం నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మాట్లాడినప్పుడు నాకు కామెడీ అనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు ఇంకా అడిగే పెట్టలేదు, అక్కడ వస్తున్న స్పందన గురించి మేము భయపడతామని మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ఉత్తరాంధ్ర కూడా బోలాది, ఇంకా గోదావరి జిల్లాలోనే ఉంది. తెలుసుకోండి, నిజంగా ఉరికిపాటి కాదండి. మీరు ఒకటే, నేను అనవసరమైన మాటలు నేను మాట్లాడాను, ఒకటే మీరు తెలుసుకోవాలి. ఆ రోజు తిరుపతికి వస్తూ దండయాత్రలాగా వచ్చారు, వస్తున్నారు కడప జిల్లాలో ధైర్యం ఉంటే రండి, చిత్తూరు జిల్లాలో ధైర్యం ఉంటే రండి అని సవాలు ఎసురుకుంటా పాదయాత్ర చేశారు. ఆయన సమయం సంశయం పాటించినాను. మేము ఎందుకోనంటే ప్రజాస్వామ్యం గవర్నమెంట్ వ్యక్తులు. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని అనేక రకాలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక అందరూ మాట్లాడుతుంటారు ఉత్తరాంధ్ర ఎనుకబాటు గారి గురించి. ఈరోజు ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వ్యతిరేకంగా పోతున్నట్టు వాళ్లకు ఆ ప్రాంత వాసులు తట్టుకోలేకపోతున్నారు. అంటే మా గొంతుకు ఇవ్వడానికి మా దగ్గరికే వస్తున్నారు వీళ్ళు అటువంటిది. మేము ఆ రోజు నిజంగా ఆ రోజు మేము కామ్గా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు 16 మంది 17 మంది ఉండరు, అపోజిషన్ స్టేటస్ కూడా పోయినట్టుంది. వాళ్ళ రాజీనామా చేసింది మేమా? మీరు వాళ్ళకు లేదు అమరావతి రాజధాని రమ్మని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి రమ్మనండి. ఇదైతే ఉత్తరాంధ్రలో మంత్రులతో కలిసి తీసుకున్నటువంటిది ఏదైతే చేశారో అదే రకంగా ఇక్కడ మంత్రులు కూడా కలుపుకొని ఇక్కడ చేసి ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ అంటే మేము రోజు రోజుకి ఇట్లా వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి రాకూడదు అనేటువంటిది వీళ్ళు మారుతారని చెప్పి ఆలోచింపజేసినాం చాలా రోజులు.
కానీ రోజు రోజుకు ఈ మధ్యన మాట్లాడుతూ మాటలు చూస్తే హైకోర్టు కూడా కర్నూలులో పెట్టేదానికి అవకాశం లేదు అని మాట్లాడిన మాటలు వాళ్ళ నుంచి విన్నప్పుడు మాత్రమే మేము ఈ రోజు గెట్టుకొస్తాం అన్న. మూడు రాజధానులు అటువంటిది కాదన్న మెయిన్ కాన్సెప్ట్. మూడు రాజధానులు అనేది ఎందుకంటే హైకోర్టు చోట పెడుతున్నాం కాబట్టి దాన్ని రాజధానిగా పిలువబడుతున్నాం, కానీ మా స్టాండ్ వికేంద్రీకరణ అన్న. వికేంద్రీకరణ అనేది మా స్పష్టమైన స్టాండ్ అన్న. ఇప్పటికీ చెప్తున్నామన్న, వికేంద్రీకరణ అనేటువంటిది మా విధానము. అది అసలు ఎన్నికల ముందు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. కర్నూలు కడపను రాజధాని చేసుకుని అవుతుందా చెప్పండి, అవుతుందా? కాదండి, దానికి కొన్ని నామ్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు పదే పదే చెప్తున్నాను విశాఖపట్నం అంటే మనం దూరమే కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటిది కాస్మోపాలిటన్ కల్చర్ ఆల్రెడీ అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్ వాళ్ళు కానీ, మన ప్రాంతం వాళ్ళు కానీ అక్కడ నివసించేదానికి అవకాశం కలిగింది. ఫిలిం ఇండస్ట్రీ ఈజీగా మూగడానికి అవకాశం ఉంది. కొద్దిగా మనం లిఫ్ట్ ఇస్తే ఆ సిటీ ఇప్పుడే టాప్ 10 నగరాలలో, భారతదేశంలో టాప్ 10 నగరాలలో విశాఖపట్నం ఒకటి. దానికి కొత్తగా చేయాల్సిన పని లేదు. ఆడ మనకు ఉన్నటువంటి దాని ఇన్కమ్ ఇంకా అదనంగా పెరుగుతుంది అటువంటిది ఒకటే మా ఆలోచన అన్న. ఇప్పుడు కూడా బ్రదర్ నిన్ను ఏదైనా నేను నొప్పించినట్టు మాట్లాడింటే వేరే అనుకోవద్దు. నేను ఎవరిని, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.